బాస్మతి రైస్ లాగా విడివిడిగా రాదు, కొంచెం ఇలా ఉండిద్ది అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. ఇది చాలా హోటల్స్లో కడపలో బిస్మిల్లా హోటల్లో ఇలాగే మటన్ బిర్యానీ అయితే చేస్తారు. సూపర్ టేస్ట్. ముక్క కూడా చూశారు కదా, మెత్తగా ఉడికింది ముక్క కూడా. ఇలా ఉడికిపోవాలండి ముక్క అనేది మెత్తగా. మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 యాలకులు, పలావ్ పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, పలావ్ ఆకు ఇవన్నీ కూడా మనం ఇందులో వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత అది కొంచెం వేసి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయిపోయినాయండి. ఉల్లిపాయలు అయిన తర్వాత ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అలా వేసుకొని ఈ ఆయిల్లో ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా ముక్కగా కట్ చేసి వేసుకోవాలి. ఇది రాజుల స్టైల్ మటన్ పలావ్ అండి. రాజుగారి బిర్యానీ అంటారు కదా, అది చిట్టి ముత్యాల రైస్తో చేస్తున్నాం. దీని టేస్ట్ ఈ ఫ్లేవర్ అయితే ఈ చిట్టి ముత్యాల రైస్తో చేసింది, సూపర్గా ఉండిద్దండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్గా తీసుకొచ్చామండి పొట్టేలు మాంసం, మటను. ఈ మటన్ కూడా వేసేసుకుందాం. ఇది వచ్చేసి 1/4 కేజీ మటన్ అండి. 1/4 కేజీ మటన్కి 1/2 కేజీ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం, 1/2 స్పూన్ కారం, 1/2 పసుపు, 1 కప్పు పెరుగు, 1 పుదీనా వేసుకుందాం, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, కారం, పెరుగు, ఈ పుదీనా, ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ మటన్. ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా ఇప్పుడు బయటకు వచ్చేసి ఈ మటన్ ఉడికే వరకు, బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాం. గరం మసాలా వేసుకుందాం. ఇలా బాగా కలుపుకొని కొంచెం సేపు ఇది 1/4 గంట మగ్గించుకుందామండి. ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చింది. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి. మీకోసం నేను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఎన్నో కొత్త ఇవన్నీ పెడతా ఉంటాను. మీరు అది మగ్గేలోపు ఈలోపు గట్టిగా 1 లైక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మటన్ అయితే 50% ఉడికిపోయిందండి దాంట్లో వచ్చిన వాటర్తో. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకుందాం. ఇవి చిట్టు ముత్యాలండి, చిట్టు ముత్యాల రైస్. ఈ బిర్యానీకి ఈ రాజుల పలవ, రాజుగారి పలవ అన్నమాట. ఈ రైస్తో వండితే సూపర్ టేస్ట్ వచ్చింది, చాలా బాగుంది. రైస్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి.
ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ లోటాతో లోటాడు బియ్యం తీసుకున్నానండి నేను, చిట్టి ముత్యాల రైస్. ఈ లోటా నర వాటర్ అయితే వేసుకుందండి. ఇలా అన్నీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం దీని మీద కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం కుక్కర్ 2 విజిల్స్ పెట్టుకున్నామండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 1/2 గంట సేపు అలా వదిలేసాము. 1/2 గంట అయిన తర్వాత మనం ఈ చిట్టి ముత్యాలు వేట పలవ ఎలా తయారైందో చూద్దాం. స్మెల్ అదిరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకుందాం. ఇలా దించేసిన తర్వాత పైన అనమాట ఇలా నెయ్యి వేసుకోవాలి. అబ్బాబ్బా స్మెల్ మాత్రం చంపేస్తుంది. రాజుగారి పలవా ఇది. ఈ చిట్టు ముత్యాల రైస్తో రాజుల పలవా ఎలా చేస్తారు? ఎప్పుడు బాస్మతి రైస్తో తింటాం కదా మనం, ఈ చిట్టు ముత్యాల రైస్తో టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది అనమాట ఆ ఫ్లేవర్ అనేది. మరి ఎప్పుడు తినాలి ఇది? తిందాం ఒకసారి కలుపుకొని తినేయడం. ఇది బాస్మతి రైస్ లాగా విడివిడిగా రాదు, కొంచెం ఇలా ఉండిద్ది అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. ఇది చాలా హోటల్స్లో కడపలో బిస్మిల్లా హోటల్లో ఇలాగే మటన్ బిర్యానీ అయితే చేస్తారు. సూపర్ టేస్ట్. ముక్క కూడా చూశారు కదా మెత్తగా ఉడికింది. ముక్క కూడా ఇలా ఉడికిపోవాలండి. ముక్క అనేది మెత్తగా టేస్ట్ చెప్తావా మరి తిని? టేస్ట్ చూసి చెప్తా ఇప్పుడు. ఓకే. అబ్బాబ్బాబ్బా స్మెల్ సూపర్ ఉంది. రైస్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. చిట్టి ముత్యాలు మటన్ పలవా రాజుల స్టైల్లో చేశానండి. 2 గంటలు పట్టింది. 2 అయిపోయింది. బాగా ఆకలేసింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మటన్ చూసారా చక్కగా ఉడికింది. మటన్ ఇలా ఉడికిపోవాలి. మటన్ అనేది కమ్మగా ఉంది. కాలిపోతుంది వేడిగా. పగలొస్తుంది. టేస్ట్ సూపర్. చాలా బాగుంది. ఇందులో గుడ్ నుంచి ఉంటే ఇదైతే కలుపుకొని తిన్న తర్వాత ముందు తినేసిన తర్వాత బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే గట్టిగా లైక్ కొట్టుకోండి.